తలైవ విజయ్ గారు కూడా వెట్రికలగన్ అనే పార్టీతో ముందుకొస్తున్నాడు. సో ఎలా ఉండబోతోంది అది? ఇవాళ తమిళనాడు కూడా సేమ్ సిచ్యువేషన్, వాక్యూమ్. ఎందుకంటే జయలలిత చనిపోవడం తోటి ఏఐడిఎంకే మొత్తం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో విజయ్ గారిని పోలుస్తున్నారు. ఆ పోల్చే వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం కానీ బుద్ధి జ్ఞానం కానీ శూన్యం. రాజకీయాల్లో ఉల్లుని కుతంత్రాలని భరించి ముందుకెళ్ళగలడా అనేదే ఇప్పుడు ప్రశ్న. డబ్బులు అవసరం, డబ్బులు చేసుకోవడం. ఇప్పుడు అందరూ 5-6 ప్రొడ్యూసర్లు పాపం ఏమైపోతారో తెలియదు వాళ్ళు. ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అటు తమిళనాడులో ఉన్నారు, ఇటు ఆంధ్రాలో కూడా మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా తలైవ విజయ్ గారు కూడా వెట్రికలగన్ అనే పార్టీతో ముందుకొస్తున్నాడు. సో ఎలా ఉండబోతోంది అది? నిజంగా అప్పట్లో ఏదైతే సృష్టించారో నందమూరి తారక రామారావు గారు కావచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా రామారావు గారు ఎంటర్ అయినప్పుడు కూడా అమ్మా భయంకరమైన వ్యాక్యూమ్, 80s భయంకరమైన వ్యాక్యూమ్. కాంగ్రెస్ తప్పితే ఆల్టర్నేటివ్ లేదు, వేరే పార్టీలు లేవు. అందువల్ల రామారావు గారు కరెక్ట్గా వ్యాక్యూమ్లో ఎంటర్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పుడు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు తెలంగాణ అవమానించింది. చీఫ్ మినిస్టర్గా ఉన్న అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో అవమానించి ఏమీ కానీ ఒక ఎంపీ, జస్ట్ ఎంపీ అన్నాడు రాజీవ్ గాంధీ. అవమానించబట్టు కదా తెలుగు ఆత్మ బలాన్ని మొదలెట్టాడు. ఆ వ్యాక్యూమ్, వ్యాక్యూమ్ని పట్టేశాడు. ఇవాళ తమిళనాడు కూడా సేమ్ సిచ్యువేషన్, వ్యాక్యూమ్. ఎందుకంటే జయలలిత చనిపోవడం తోటి ఏఐడిఎంకే మొత్తం చెల్లా చెదురైపోయింది. 3-4 భాగాలు అయిపోయింది. డిఎంకే లాస్ట్ కరుణానిధి తర్వాత ఒక స్టాలిన్ ఉన్నాడు, ఇన్నాడు ఉన్నాడు కదా, స్టాలిన్ని ఆల్టర్నేటివ్గా మనం చూశారు. ఇప్పుడు స్టాలిన్ ఏజ్ అయిపోతుంది, అక్కడ అన్ని అరాచకాలు జరుగుతున్నాయి, పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. స్టాలిన్ తర్వాత ఎవరు? కమల్ హాసన్ గారు కూడా మధ్యలో వచ్చారు కదా. కమల్ హాసన్ ఎప్పుడు పొలిటీషియన్ కదా. మన తమిళనాడులో, తమిళనాడులో ఉన్నాను కదా, తమిళనాడు స్టూడెంట్ లీడర్గా చదువుని రోజులు అది చేశారు. కమల్ హాసన్ ఎప్పుడు గుడ్ ఆర్టిస్ట్. శివాజీ, కమల్ హాసన్ వెళితే గుడ్ ఆర్టిస్ట్ కదా. అయితే రాజకీయాలుగా వాళ్ళని ఎప్పుడు ప్రజలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో విజయ్ గారిని పోలుస్తున్నారు. ఎలా అయితే డిప్యూటీ సీఎం అయ్యారు, రాజకీయాల్లోకి వచ్చి తన ఉనికిని చాటుకున్నాను అని చెప్తున్నారు. ఆ పోల్చే వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం కానీ బుద్ధి జ్ఞానం కానీ శూన్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 12 ఏళ్ళకి ఒక ఎమ్మెల్యే అయ్యాడు. అదే పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ పెట్టిన కేజ్రీవాల్ 12 ఏళ్ళకి 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాడు. సో పవన్ కళ్యాణ్ పోల్చడానికి విజయ్ని పోల్చడానికి లేదు. విజయ్ గారిని కూడా ఒక ప్రశ్న అడిగారు రిపోర్టర్, ఫ్యూచర్ లో మీరు ఇంకే పార్టీలో అయినా పవన్ కళ్యాణ్ ఎవరితో పోల్చాలంటే విజయకాంత్ తోటి పోల్చాలి. పవన్ కళ్యాణ్ గతంలో విజయకాంత్ అనే హీరో పార్టీ పెట్టాడు, ఒక అపోజిషన్ లీడర్గా జయలలిత పీరియడ్లోనే ఒక అపోజిషన్ లీడర్గా ఎదిగాడు, తర్వాత మూసుకుపోయాడు. ఇప్పుడైతే తమిళనాడు హీరో విజయ్ గారిని ఎన్టీఆర్తో పోలుస్తుంది. ఎన్టీఆర్ ఎంజీఆర్ తోటి పోల్చాలి, ఎంజీఆర్ తోటి పోల్చాలి. ఎంజీఆర్ లాగా ఎన్టీ అతను వ్యాక్యూమ్ ఉన్న పొజిషన్లో ఎంజీఆర్ ఎట్లాగూ వ్యాక్యూమ్ కాదు. ఎంజీఆర్ ఒక కరుణానిధి గారు విభేదంతో వచ్చారు. ఎన్టీఆర్ ఒక వ్యాక్యూము, ఆ వ్యాక్యూమ్ని అలా ఖాళీగా ఉంది. ఎవరో కావాలి, ఎవరో కావాలి, కానీ ఎవరు అన్న పొజిషన్ ఉన్న పరిస్థితి ఆ రోజుల్లో. కాంగ్రెస్ కాదు ఇంకొకరు కావాలి, కానీ కాంగ్రెస్ కాదు ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఆ యొక్క ఎవరు ఎవరు అన్నదానికి ఆయన సమాధానంగా వచ్చి నిలబడ్డాడు, ప్రజలు నిరాజులు. ఇప్పుడు తమిళనాడులో అదే పరిస్థితి. ఎవరు ఎవరు, డిఎంకే కాదు అయిపోయింది. డిఎంకే నెక్స్ట్ ఉన్న కుర్రాడు ఉదయనిధి జస్ట్ 30 ఏళ్ళు అవుతుంది. ఆ పిల్లాడు ఆర్టిస్ట్ కూడా, అతను ఇంకా ప్రజల్లో మెచ్యూరిటీగా పిల్లాడి కింద చూస్తారు, కానీ ఒక నాయకుడిగా రాష్ట్ర చూడలేరు. సో ఆల్టర్నేటివ్ కావాలి. ఎవరు గతంలో పోయిన ఎలక్షన్స్ ఎప్పుడంటే ఎవరు అంటే ఆల్టర్నేటివ్ లేక డిఎంకే. డిఎంకే మీద ప్రేమ కొద్దీ కాదు, వేరే గతి లేక వేశారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు. ఈ ఆల్టర్నేటివ్ ఎవరెవరో ఇదిగో నేను అని వస్తున్నాడు. మాస్ ఫాలోయింగ్ ఉన్నవాడు, లేడీస్ ఫాలోయింగ్ ఉన్నవాడు, ఇక అతని మీద ఎలాంటి తప్పుడు మార్కులు లేవు. రాజకీయాల్లో ఆ కుళ్ళుని కుతంత్రాలని భరించి ముందుకెళ్ళగలడా అనేదే ఇప్పుడు ప్రశ్న. వెళ్ళగలడు మనిషి, చాలా థింకరు, వెరీ గుడ్ థింకరు. వాళ్ళ నాన్నగారు ఎంత థింకర్ అంటే వాళ్ళ నాన్నగారు ఒక పార్టీ పెడితే వాళ్ళ నాన్నగారితో మూయించేశాడు ఆ పార్టీ గతంలో. ఇప్పుడు కాదు, రాజకీయాలకు నేను అడుగు పెట్టాల్సింది ఇప్పుడు కాదు. అంటే వాళ్ళ నాన్నగారు పిల్లాడికి పర్మిషన్ లేకుండానే ఆయన పెట్టేశాడు తండ్రిగా. పెట్టేసేపు ఫ్యాన్స్ అందరికీ రాస్తే ఈయన కోపడి, లేదు ఇప్పుడు కాదు, నేను వచ్చే టైం ఉంది, ఈ కాదు, ఆ పరిస్థితి రావాలి రాష్ట్రంలో, ఆ పరిస్థితి ఆల్టర్నేటివ్ ఇంకో ఎవరు అనే ప్రశ్న రావాలి. వచ్చినప్పుడు నేను సినిమాలు కూడా తీయను అన్న డెసిషన్ తీసుకున్నాను. కరెక్ట్ డెసిషన్. ఒకసారి వచ్చిన తర్వాత
ఆ సినిమా అంటే ముందే ఫినిష్ చేసి ఇప్పుడు పవన్ తోటి పోల్చడమే కాదు, పవన్ ఎలక్షన్ అప్పుడు సినిమాలు అందరి దగ్గర డబ్బులు తీసుకుని అందరికీ నీకు 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 డబ్బులు అవసరం డబ్బులు తీసుకోరు. ఇప్పుడు అందరూ 5-6 ప్రొడ్యూసర్లు పాపం ఏమైపోతారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు సినిమా ఫినిష్ అవుతుందో తెలియదు, వాళ్ళపై పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏమవుతారో తెలియదు, దాన్ని కొట్టడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటో తెలియదు. ఇలా అందరినీ అస్తవ్యస్తంగా పడేయకుండా అతను సినిమాలన్నీ ఫినిష్ చేసి ఉన్న సినిమాలు ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి ఒప్పుకోకుండా దిగుతున్నాడు. సో అతన్ని పోల్చాలంటే పెద్ద ఆయన తోటి పోల్చాలి, కానీ పవన్ తోటి పవన్ 10 ఏళ్ళు తిరిగితే ఇవాళకి అయ్యాడు అమ్మా ఎమ్మెల్యే, అతను పోల్చుకోవాల్సింది అతనితో పాటు సీఎం కూడా అయ్యారు కదా. ఇప్పుడు 10 ఏళ్ళకి 2 సార్లు సీఎం అయ్యాడు కేజ్రీవాల్. ఫస్ట్ టర్మ్ లోనే అయిపోతారా విజయ్ గారు? మరి కేజ్రీవాల్ ఇద్దరు ఒకేసారి, కేజ్రీవాల్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి పార్టీ. కేజ్రీవాల్ గారు ఢిల్లీ స్కామ్ లో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి, 2 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ 10 ఏళ్లలో, ఈ 12 ఏళ్లలో. ఈయన 12 ఏళ్లు పెడితే ఇప్పటికి వచ్చాడు, ఇప్పటికే తరిత పూర్తి అన్నట్టు వచ్చాడు. కేజ్రీవాల్ గారితో కూడా పోల్చడం అనవసరం, ఎందుకంటే ఆయన స్కాముల్లో ఇరుక్కున్నారు కాబట్టి ఆయన కూడా ఎలిమినేట్ చేయొచ్చు. రాజకీయం అంటే ఎప్పుడు కూడా నీతో పాటు కాంటెంపరీ ఎవరు, నీతో పాటు రాజకీయాల్లో అడుగు పెట్టిదేవరు, క్యాములు గీములు పక్కన నీతో పాటు రాజకీయాల్లో అడుగు పెట్టిదేవరు కేజ్రీవాల్. నువ్వు ఒకేసారి అడుగు పెట్టారు, నువ్వు ఇంకా ఈదుతున్నావు, అతను ఈది ఒడ్డు చేరిపోయాడు కదా. కానీ కేజ్రీవాల్ తోడు కదా పోల్చాల్సింది. వాక్యూమ్ రాజకీయ పరిస్థితి ఆనాడు ఎన్టీఆర్ గారు జనంలో ఎంటర్ అయినప్పుడు రాజకీయ అనిస్థితి ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ తమిళనాడు అదే పరిస్థితి. ఎంజీఆర్ చూడొచ్చు, అతని ప్రజల్లో కూడా మాస్ బాగా, ఎంజీఆర్ ఎలా మాస్ ఉంది ఇతనికి అంత మాస్, ఎంజీఆర్ కూడా మాస్ అండ్ లేడీస్ బాగుండేవారు. ఎంజీఆర్ సినిమా అంటే కూడా ఆ రోజు మాస్ అండ్ లేడీస్, అదే పొజిషన్లో ఇతను కూడా మాస్ అండ్ లేడీస్ తోటి ఉన్నాడు. కరెక్ట్, ఖచ్చితంగా ఎంజీఆర్ తోటి పోల్చొచ్చు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి మనము చూడాల్సి చూద్దాం.